అనంతపురం రూరల్ మండలం కొడిమి జగనన్న కాలనీ పక్కన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయి. 11 కేవీ 33 కేవీ విద్యుత్ లైన్లు అనుసంధానం చేయడం వల్ల కొడిమి, రాచానపల్లి, నరసనాయనకుంట, నాగిరెడ్డిపల్లి, నారాయణపురం గ్రామాల్లో రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ను సరఫరా అవుతోంది. జగనన్న కాలనీలో నిర్మాణమయ్యే 6,500 ఇళ్లకు విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఈ సబ్స్టేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఉప్పరపల్లి, కుంటిమద్ది, మేడాపురంలోను సబ్స్టేషన్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. తోపుతుర్తి, గొరిదిండ్లలో కూడా సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే అనుమతులు వస్తాయి. నియోజకవర్గంలో 20,351 మందికి HODS కింద అగ్రికల్చర్ సర్వీసులు ఇచ్చాం. ఇందులో అందజేసేలా చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలో ప్రతి రైతుకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తాగునీటి పథకాలు, పంచాయతీలకు ప్రజల అవసరాలకు విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన అన్నారు. నూతనంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి కొడిమి జగనన్న కాలనీ వద్ద ఈరోజు సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ సబ్స్టేషన్ నిర్మాణం రాబోయే 1-3 నెలల కాలంలో పూర్తవుతుంది. ఇప్పటికే మనకున్నటువంటి 11 కేవీ 33 కేవీ లైన్స్కి దీన్ని అనుసంధానం చేయడం వల్ల కొడిమి, రాచానపల్లి, నరసనాయనకుంట, నాగిరెడ్డిపల్లి, నారాయణపురం గ్రామాలలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును 9 గంటల విద్యుత్ను అందించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొడిమి జగనన్న కాలనీలోని ప్రతి ఒక్క ఇంటికి కూడా దాదాపుగా 6,000 ప్లాట్లు, 3,500 ఇళ్ళు ఇప్పటికి నిర్మాణ దశలో ఉన్నాయి. వీరందరికీ కూడా విద్యుత్ అవసరాలను తీర్చేదానికి ఈ సబ్స్టేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉప్పరపల్లిలో కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. కుంటిమద్దిలో ఒక సబ్స్టేషన్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. మేడాపురంలో కూడా నిర్మాణ దశలో ఉన్న సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా తోపుదుర్తి మరియు గొరిదిండ్ల కూడా సబ్స్టేషన్లను ప్రతిపాదన చేయడం జరిగింది. అవి కూడా త్వరలో శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా 20,351 మందికి HVDS కింద అగ్రికల్చర్ సర్వీసెస్ కవర్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు కూడా ట్రాన్స్ఫార్మర్ను అందించి, అంటే HVDS అంటే వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను అప్డేట్ చేయడం, ఇప్పుడు ఉన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లను ఒక ప్రతి ఒక్క రైతుకు అందిస్తే, అంతకుముందు 2-3 ట్రాన్స్ఫార్మర్లకు ఒక 3-3 రైతులకు కలిపి ఒక 33 కేవీ ఉండేదాన్ని, ఇప్పుడు చిన్న ట్రాన్స్ఫార్మర్లను ప్రతి ఒక్క రైతుకు ఒక ట్రాన్స్ఫార్మర్ అందజేసే కార్యక్రమం అనేది అది కూడా పూర్తి అయ్యేటువంటి దశలో ఉంది. సో ఆ విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు 9 గంటల విద్యుత్ సరఫరాను అందించడము, అదేవిధంగా తాగునీటి పథకాలకు కానీ పంచాయతీల అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు, వ్యక్తిగత వినియోగానికి కానీ విద్యుత్తును సరఫరా చేసేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోకి రాగానే అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100లాది సబ్స్టేషన్ల నిర్మాణం జరగడము, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానం చేయడం జరుగుతోంది. సో అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో కొడిమి ప్రాంతంలోని ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావడం, త్వరలోనే ఇది పూర్తి కావాలని గ్రామ సర్పంచ్, స్థానిక ఎంపీపీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్ కూడా సిద్ధిసాయి కన్స్ట్రక్షన్, సిద్ధిసాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం తొందరలో నిర్మాణం పూర్తి చేసుకొని